జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇవ్వవలసిన విత్తనాలకు యంత్రాలు రాయితీలు తొలగించి సూక్ష్మబిందు వ్యవసాయాన్ని పూర్తిగా నిలిపివేసి రైతు బంధు పేర రైతులను నయవంచ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పడిగేల రవీందర్, గోపి రాజారెడ్డి, దివాకర్ రెడ్డి, బాపూరపు నర్సయ్య, గుర్రపు మహేందర్, కొయ్యటి మహిపాల్, మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రబ్బీలో ఆంక్షలతో పరిమితులతో పరిమిత అమ్మకానికి అంటే 5 ఎకరాల వరకే లబ్ధి ఉండబోతుంది. రబ్బీ ఈ ఖరీఫ్లో మాత్రం పూర్తి స్థాయిలో రైతు మనకు అందిపోయేయడం సంతోషం. ఇక్కడ వాస్తవంగా వ్యవసాయకంగా రైతాంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం మీరు నూతనంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినా సంతోషం. లైక్ రైతు బంధు, లైక్ రైతు బంధు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఏవైతే రైతాంగాన్ని ప్రోత్సహించడానికి రాయితీ కల్పించే కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందో వాటిని నిలిపివేసి వీళ్ళు మేము కొత్తగా రైతు బంధు అమలు చేస్తున్నాం అనే విధంగా పేర్కొనడం సమంజసం కాదు. మీరు కొత్తగా ఏ కార్యక్రమాన్ని అమలు చేయతలపెట్టినా కానీ గత ప్రభుత్వంలో ఏవైతే రైతాంగాన్ని ప్రోత్సహించడానికి అమలు చేయబడ్డటువంటి రాయితీ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందో వాటిని కొనసాగిస్తూ మీరు నూతనంగా అదనంగా కార్యక్రమం చేపట్టండి. వాస్తవంగా రైతాంగం హర్షిస్తుంది. మేము రైతు బంధు అనే కార్యక్రమం చేపట్టి సంతోషం ఉంటుంది మేము. సరే మీరు అంటే ఏ పంటకు ఏ విధంగా అమలు చేస్తున్నా కానీ అంటే స్పష్టత లేకుండా పోతుంది. మరి మీరు రబీకి వచ్చేవరకల్లా 5 ఎకరాలకే పర్మిషన్ చేసి ఇలా ఖరీఫ్కి వచ్చేవరకల్లా ఇంట్లో పూర్తి స్థాయిలో కల్పిస్తుంది కాబట్టి సంతోషం ఉంటుంది. రబీలో కూడా ఈ పూర్తి స్థాయిలో కల్పించలేకపోవటం పంట రుణాలపై రైతు చెల్లించేటటువంటి ఒక వడ్డీ